నందిగామ మున్సిపాలిటీ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఏటియూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చెత్త సేకరణ పనులను నిలిపివేసి కార్మికులు ఆందోళనకు దిగారు. పుష్ కట్ విధానం పూర్తిగా రద్దు చేయాలని, జీవో నెంబర్ 279ని తక్షణమే రద్దు చేయాలంటూ, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 151 జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం పూట మత్తర విధానం ఉండేది, ఆ విధానం రద్దు చేసి ఇప్పుడు వార్డుల్లోకి వచ్చి డైరెక్ట్గా బయోమెట్రిక్ వేస్తానని చెప్పేసి చెబుతా ఉన్నారు. అధికారులకి మున్సిపల్ కార్మికులకి ఎటువంటి సంబంధం లేదు, మొత్తం కాంట్రాక్టర్ చూసుకుంటారు అని చెప్పేసి అధికారులు చెబుతా ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కాంట్రాక్ట్ విధానం బాగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చూస్తూ ఉంది. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే 279 జీవో రద్దు చేసి పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానం కొనసాగించాలని చెప్పేసి మేము చెబుతా ఉన్నాము. ఈ 279 జీవో వల్ల కార్మికులు కొట్టగొట్టే విధానం తీసుకొచ్చి కార్మికులు ఉపాధి కూడా పోయే పరిస్థితి ఉంది. దీనివల్ల మాకు చాలా నష్టం ఉందని చెప్పేసి కార్మికులు చెబుతా ఉన్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు 279 జీవో రద్దు చేయాలని చెప్పేసి సమ్మె చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కూడా నందిగంలో కూడా సమ్మె నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సుప్రీంకోర్టు చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, నందిగంలో చేసే పర్మనెంట్ కార్మికులకి 20,000 రూపాయలు వేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 10,000 మాత్రం వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, ఆ వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి పక్కా గృహాలు ఇవ్వాలని చెప్పేసి, ఇళ్ల స్థలం ఇచ్చి పక్కా గృహాలు కట్టియాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో 2016లో 151 జీవో విడుదల చేశారు. ఆ జీవోతో ఏరియాస్తో కలిపి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే రేపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో 279 జీవో వెనక్కి తీసుకునేదాకా మేము సమ్మె నిర్మించేది లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.